హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది మొత్తం మనకి మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు సొంత జిల్లాలో ఉద్యోగం అనేది అయితే దీనికి చూసుకున్నట్లయితే ఏడవ తరగతి పాస్ అయిన వారు మరియు డిగ్రీ పాస్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది ఆఫీస్ సబార్డినేటు మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు మనకి మొత్తం చూసుకున్నట్లయితే పంతొమ్మిది రకాల నోటిఫికేషన్లు అనేది భారీ నియమకాలకు ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఏపీ హైకోర్టు మరియు జిల్లా కోర్టుల్లో వివిధ రకాల పోస్టులకు సంబంధించిన వివరాలది ఈ వీడియోలో చూద్దాం మొత్తం మనకి చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల మూడు ఉద్యోగాలు ఇందులో మనకి పంతొమ్మిది నోటిఫికేషన్లు అనేవి విడుదల చేయడం జరిగింది అయితే జిల్లాల వారీగా యొక్క ఖాళీల వివరాలు అనేది మనకి ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకి సంబంధించింది ఆరు వందల ఎనభై యొక్క ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు పదమూడు జిల్లాలకు సంబంధించింది దీని యొక్క లాస్ట్ డేట్ అనేది నవంబర్ పదకొండవ తేదీ అనేది ఇచ్చారు దీంతో పాటు ఆఫీస్ సబార్డినెట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పదిహేను వందల ఇరవై ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు ఇది మనకి నవంబర్ పదకొండవ తేదీ చివరి తేదీ అయితే మనకి అర్హతలు ఏంటి వయసు ఎంత ఉండాలి దరఖాస్తు ఎలా చేయాలి అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చా ఎప్పుడు చివరి తేదీ పరీక్షలు అనేవి ఉంటాయా లేదనేది చూద్దాం అర్హతలు ఏంటనేది మనం చూసినట్లయితే ఆఫీస్ సభర్ ఉద్యోగానికి సంబంధించింది పదిహేను వందల ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి పదమూడు జిల్లాలకు సంబంధించింది సెవెంత్ క్లాస్ పాస్ అంటే ఏడవ తరగతి పాస్ అయిన వారు లేదా ఇంటర్ ఫెయిల్ అయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఆరు వందల ఎనభై ఒకటి ఉన్నాయి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది డిగ్రీ అనేది పాస్ అవ్వాలి ఏ డిగ్రీ అయినా సరే పాస్ అవ్వాలి మనకి వయసు ఎంత ఉండాలనేది చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు నలభై రెండు సంవత్సరాల వారికి అప్లై చేసుకునే అవకాశం అనేది కల్పించారు అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వారికి అయితే టెన్ ఇయర్స్ వరకు ఇచ్చారు ఇక్కడ మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి అయితే మనకి ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ అనేది ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించింది మరియు మనకి జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు అనేది మనకి బీసీ వాళ్ళకి మనకి ఈడబ్ల్యూఎస్ వారికి సంబంధించింది ఎనిమిది వందల రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఆన్లైన్ ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వారికి అయితే మనకి డిజబిలిటీ వారికి అయితే ఈ యొక్క దివ్యాంగులకి నాలుగు వందల రూపాయలు అనేది ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకి అయితే మనకి మనకి నాలుగు వందల రూపాయలు అనేది ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది మెదడ్ ఆఫ్ రిక్విప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి మొత్తం ఎనభై మార్కులకి అనేది ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు నలభై మార్కులకి ఏమో జనరల్ నాలెడ్జి మరియు మనకి మిగిలిన మార్కులు చూసుకున్నట్లయితే జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది మొత్తం మీద మనకి తొంభై అనేది ఇస్తారు టైము అయితే ఎనభై క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈ ఎనభై క్వశ్చన్స్కి తొంభై నిమిషాల పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇస్తున్నాను దాని ద్వారా మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ కూడా ఉంటుంది ఈ యొక్క పదమూడు జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి అందించారు అయితే అందులో ఆఫీస్ సబార్డినట్ తో పాటు జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పాత జిల్లాల ప్రాతిపదికన ఇచ్చారు అయితే రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క దీనికి ఇచ్చారు మనకి ఈ యొక్క దీన్ని బట్టి చూస్తున్నట్లయితే పదమూడు జిల్లాల అభ్యర్థులు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకి అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది దీంట్లో రాష్ట్ర ప్రాతిపదికన కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు అయితే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించింది మనకి నవంబర్ పదకొండవ తేదీ జూనియర్ అసిడెంట్కి సంబంధించింది మనకి నవంబర్ పదకొండవ తేదీ చివరి తేదీ కాబట్టి మీరు త్వరగా అప్లై చూసుకుని మనకి జీతం అనేది ఎంత ఉంటుందంటే మనకి సంబంధించింది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇరవై వేల నుంచి అరవై వరకు వెయ్యి తొమ్మిది వందల అరవై పెరుగుతుంది నెక్స్ట్ ఈ యొక్క జూనియర్ అసిడెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల నుంచి ఎనభై వేల మనకి తొమ్మిది వందల పది రూపాయల వరకు జీతం అనేది ఉంటుంది ఇలా మనకి ఈ యొక్క హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులో ఉద్యోగాలు అనేవి భర్తీ జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఈ యొక్క దీనికి చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్రాతిపాదకం జరుగుతుంది ఈ యొక్క ఎవరైతే సెవెంత్ క్లాసు మరియు ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు జూనియర్ రెసిడెంట్లకి అప్లై చేసుకోండి ఈ యొక్క దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఈ యొక్క నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింది డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి పూర్తి వివరాలు అనేవి కూడా ఉంటాయి ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి థ్యాంక్స్